జగిత్యాల జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, జిల్లా ఎస్పీ అనంత శర్మలు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ, వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, గతంలో మాదిరిగానే ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ముషారఫ్ అలీ, ఆర్డీఓ నరేందర్, డిఎస్పీ కరుణాకర్, కమిషనర్ సంపత్తో పాటు రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. లాస్ట్ టైం స్కూల్ దెన్ ఆ పూలతో భారతదేశ పటం వేస్తారు కదా, ఇప్పిస్తాను టెన్షన్ నుంచి మొత్తం మన ఈ రోడ్ అంతా కిల్లర్ రోడ్ పెద్ద ప్లాంట్స్ ఒక 10 ఫీట్స్ డెసిగ్నేట్ చేసేద్దాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది, అది రెండున్నాయి ఆ రోజు ప్లాంట్స్, ఇక్కడ ఒక మొక్క అక్కడ మొక్క నాటేస్తే సాయంత్రం నడుస్తూ ఉంటుంది. ఇది ముందు చేసేసిన అభ్యంతరం లేదు, కొట్టింగ్ చేసేద్దాం ఇది బిగ్ ప్లాంట్ బ్యారికేడింగ్ కొంచెం ఎక్కువ తెచ్చుకోవాలి సార్. లాస్ట్ టైం కర్రలు గిరలు అక్కడక్కడ కట్టాను, అంటే రాడీ గారు ఉన్నారు సార్, లాస్ట్ టైం ఆయన ఏముండకుండా చూసుకో, పైన అంతా తిరుగుతారు కదా, మన పాములు మొత్తం ఇప్పుడే స్టార్ట్ చేశారు, ఆ రోజు ఫుల్గా పోతారు. అది ఇంకేమైనా ఉందో లాస్ట్ టైం ఈడ పెడదామా ఆడ పెడదామా లెవెలింగ్ అంటారా, ఆ కన్నం మీద పెట్టాలి ఎందుకంటే మళ్ళీ పోతారు కదా వచ్చిన దాంట్లో పాములు గీములు బాగుంటాయి. ఎట్లా ఉండాలంటే అట్లా ఉండాలి ఫైవ్. ఇంకో పాట ఉంది రేలా 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 అంటున్నారు సార్. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ సెకండ్ ప్లేస్ కోసం ఆడుతున్నారు, ఫస్ట్ ప్లేస్ రెవెన్యూకి ఇచ్చేసారు.
బ్యారికేడ్ కట్టేస్తాం సార్. ఈ ఆగస్ట్ 15 ఈ రోజు పొద్దున్న కలెక్టర్ గారు తేలాను. మా ఆఫీసర్స్ కలెక్టర్ గారు రెవెన్యూ ఆఫీసర్స్ అందరు వచ్చారు. లాస్ట్ టైం ఏదైతే మనం పాటించామో మన సెలబ్రేషన్స్కి తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ 2nd సేమ్ అదే బ్యారికేడింగ్ అన్ని అలానే ఉంటాయి. సిస్టమ్ అలానే రన్ అవుతుంది. ఎవ్రీ పర్సన్ హూజ్ ఎంటరింగ్ విల్ బి ఫ్రిస్క్. పాసెస్ ఉంటే పాసెస్ ఉంటే పాసెస్ ఉన్న లీడ్లో పంపిస్తాం. దేర్ ఇస్ అ మాస్టర్ బ్యారికేడ్, హై ప్రొఫైల్ బ్యారికేడ్ ఉంటుంది, హై సెక్యూరిటీ. అది దాటి అటు సైడ్ వెళ్ళాలంటే మటుకు పాస్ ఉండాలి. సో పాసెస్ ముందే మీరు కలెక్టర్ గారిని సంప్రదించండి, ఆర్టీఓ గారిని కొంత సంప్రదించి పాసెస్ తీసుకోండి. జనరల్ పబ్లిక్ ఏమీ అభ్యంతరం లేదు. జనరల్ పబ్లిక్ దే కెన్ కమ్. వాళ్ళకి వేరే స్టాల్స్ ఉన్నాయి, వేరే ఇవి ఉన్నాయి, సీటింగ్ అరేంజ్మెంట్ చేస్తారు, దాంట్లో వచ్చి కూర్చోవచ్చు. ఓన్లీ డోంట్ బ్రింగ్ బ్యాగ్స్ అండ్ అదర్ థింగ్స్. సో నీళ్ళ బాటిల్ ఉంటే నీళ్ళ బాటిల్ తెచ్చుకోండి. బట్ ఆ విఐపీ దానికి వెళ్ళాలా లేదా బీబీఐపీ దానికి వెళ్ళాలంటే మనకు పాసెస్ ఉండాలి. పాసెస్ లేకపోతే పంపించండి. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ విల్ బి అలౌడ్ ఇన్ సైడ్. ప్రోటోకాల్ ఉంది, ప్రోటోకాల్ ప్రకారం లెట్ అస్ ఆల్ వర్క్ టుగెదర్. అందరం కలిసి సెలబ్రేట్ చేద్దాం. లాస్ట్ టైం చాలా బాగా చేశాను, అందరం ఎంజాయ్ చేసింది. ఈసారి కూడా సెలబ్రేట్ చేసుకుందాం అందరం కలిసి. బట్ ఆగస్ట్ 15 షుడ్ బి డన్ ఇన్ ఏ ప్రాపర్ వే. బాగా చేద్దాం. మా సైడ్ నుంచి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో విల్ టేక్ అట్మోస్ట్ కేర్ నౌ. సో పాసెస్ కంపల్సరీ. సో ట్రై టు గెట్ పాసెస్ అండ్ ట్రై టు కమ్ ఇన్ టైం. మార్నింగ్ త్వరగా రావాల్సి వస్తుంది, ఎందుకంటే ఒకసారి విఐపీ మూమెంట్ స్టార్ట్ అయ్యాక అన్నీ గేట్స్ అన్ని క్లోజ్ చేస్తాము. సో లోపలికి వచ్చినప్పుడు స్కూల్ పిల్లలు పంపిస్తున్నాం, తల్లిదండ్రులు జాగ్రత్త పంపించండి. వాళ్ళ స్కూల్కి పిల్లలకి ఒక బ్యాగ్, ఒక బాటిల్ ఏదైనా ఇవ్వండి, నీళ్ళు తాగడానికి ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ అది ఇవ్వండి. ఒక 2-3 అవర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి వన్స్ దే కన్విన్స్డ్ దే కెనాట్ గో అవుట్. సో ఆ టీచర్స్ తర్వాత హెడ్ మాస్టర్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, పిల్లలు జాగ్రత్త ఇచ్చి దారిపెట్టండి. హూవర్ కమ్స్ ఇన్ సైడ్ ఈ షుడ్ హ్యావ్ పాస్. అండ్ జనరల్ గ్యాలరీ జనరల్ దానికి అక్కర్లేదు, బట్ ఫ్రిస్కింగ్ విల్ బి దేర్ ఫర్ ద ఎంటైర్ థింగ్ అండ్ పీపుల్ షుడ్ ఫాలో దట్. ఓకే, సో ఈ విధంగా చేస్తాం, అందరు కోఆపరేట్ చేస్తాం. ఈరోజు 15 ఆగస్ట్ సంబరాల్ని, ఉత్సవాల్ని, ఆ దినోత్సవ వేడుకల్ని మనం ఈరోజు జిల్లాలో జరుపుకోవటానికి, దానికి కావాల్సిన ఏర్పాట్లని పర్యవేక్షణ చేయడానికి గౌరవ ఎస్పీ గారు, నేను, సర్కులేటర్ గారు, ఆర్డీఓ గారు, పోలీస్ శాఖ డిఎస్పీ, సిఐలు, ఎస్ఐలు, ఎంఆర్ఓలు అందరూ కలిసి ఇచ్చేసినాము. ఈ ఏర్పాట్లని పర్యవేక్షణ చేయటం జరిగింది. సో గత సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా రెవెన్యూ శాఖ ఇద్దరు కలిసి సమన్వయంతో చాలా బ్రహ్మాండంగా చేయటం జరిగింది, విజయవంతంగా చేశాం. అవే ఏర్పాట్లతోటి ఇంకా కొంచెం ఇంప్రూవ్డ్, ఇంకా కొంచెం దానికి ఇంకా మంచి ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో మరి ఇద్దరం కలిసి ఈరోజు జిల్లాలో ఇక్కడికి విచ్చేసి పర్యవేక్షణ చేయడం జరిగింది, సూచనలు ఇవ్వటం జరిగింది. సో మాకు గట్టి నమ్మకం ఉంది, మా సిబ్బంది చాలా బాగా చేస్తారని, వారికి సపోర్ట్ మేము ఇస్తూ ఉన్నాం. అండ్ పాసులు కూడా ఉంటాయి. సో విఐపీ కానీ లేకపోతే ఇతర ఎంక్లోజర్స్కి పాసులు ఉంటాయి. అండ్ జనరల్ పబ్లిక్ కూడా ఒక ఎంక్లోజర్ ఉంటుంది, జనరల్ పబ్లిక్ కూడా రావచ్చు. సో వారు కూడా రావడానికి ఆస్కారం ఉంది. సో రిస్ట్రిక్షన్ ఓన్లీ విఐపీ ఎంక్లోజర్స్కి మాత్రం పాసెస్ ఉంటాయి, మిగతా వాళ్ళకి జనరల్ పబ్లిక్ కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా జిల్లా యంత్రాంగం తరఫున మరి ప్రభుత్వ కార్యక్రమాలపైన కానీ, స్టాల్స్ ఏర్పాటు చేయడం కానీ, ప్రభుత్వ ఆస్తు కార్యక్రమాలపైన ఏమైనా ఆస్తులు పంపిణీ కానీ, అవి ఘనంగా ఏర్పాటు చేసే విధంగా చేస్తున్నాం. అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్, సాంస్కృతిక కార్యక్రమాలు దేశం యొక్క ఒక స్వభావతత్వాన్ని, దేశభక్తి పెంపొందించే విధంగా, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవాన్ని ఉంచే విధంగా మరి దీనికి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇప్పటికే ఫైనల్ చేశాం. సో ఈ విధంగా దయచేసి ప్రజలందరూ మంచి శాంతియుత భావంతో, మంచి భావంతో మరి ఈ 15 ఆగస్టు వేడుకల్ని, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని విజయవంతం చేయడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అట్ ద సేమ్ టైం మరి వారందరూ మంచి ఉద్దేశంతో వచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.